హలో హలో మేడం సార్ వినపడుతుందిగా వినిపిస్తుంది మేడం ఓకే మీరు ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ థింగ్ టెన్షన్ ఏం లేదు మేడం కొంచెం పరిస్థితి ఏమన్నా కాస్త ఇబ్బందిగా ఉందా టెన్షన్ ఏం లేదు మేడం యాక్చువల్ 2017 లో నాది మ్యారేజ్ అయింది మేడం ఓకే 2017 లో మ్యారేజ్ అయింది 2 మంత్స్ కి మా భార్య ప్రెగ్నెంట్ ఉండే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు మమ్మీకి కొద్దిగా హెల్త్ బాగాలేకుండా మన జాయింటీస్ లో పెయింట్స్ వచ్చిందనమాట 2017 లో నాకు మా మదర్ కి జాయింటీస్ లో పెయింట్స్ వచ్చేసరికి మేము హాస్పిటల్ కి వెళ్ళేసి వచ్చినాము వెళ్ళి వచ్చినాక వాళ్ళ అక్క మా ఇంటికి వచ్చింది వాళ్ళ అక్క మా ఇంటికి వచ్చి మమ్మీకి సీరియస్ ఉంది పోదాం అని చెప్పి తొలకని వెళ్ళింది వాళ్ళ అక్క వాళ్ళు మా ఇంటి పక్కన వాకబుల్ డిస్టెన్స్ తొలకొని వెళ్ళింది తొలకొని వెళ్ళాక రమ్మంటే రాలేదు ఎంతమంది మధ్యలో పంచాయతీ పెట్టినా రాలేదు పెద్ద మనుషులు తొలకి పిలిపించి మాట్లాడిపించినా రాలేదు తర్వాత మేమే మళ్ళా 6 మంత్స్ కి శ్రీమంతం ఉంటది మేడం దాని తర్వాత ఆ శ్రీమంతం చేసుకోవడం తోలేమని చెప్తే తోలియలేరు మేడం దాని గిడంగా దాని గిడం తోలియలేరు సరే అని చెప్పి సైలెంట్ ఉన్నాం ఎట్లా రావసలే అని చెప్పి ఏం చేయాలి సరే ప్రెగ్నెంట్ ఉంది ఇక్కడ ఉండొచ్చు పని చేసింది ఏం లేదు కాబట్టి ఆనే ఉంటారు రెస్ట్ ఉంటుంది అని చెప్పి సరే అని అట్లానే వదిలేసాం మేడం అక్కడనే మళ్ళా మే 18th 7th హాస్పిటల్ అడ్మిట్ అయింది ఆ రోజు మార్నింగ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే వాళ్ళని అమ్మని అడితే నేను హాస్పిటల్ గారు నాకు తెలియదు అని అన్నాడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేరు లిఫ్ట్ చేయకుండా ఆ రోజు మే 10th రోజు మార్నింగ్ 9 o'clock వాళ్ళ మమ్మీ నాకు మళ్ళీ కాల్ చేసింది ఇట్లా హాస్పిటల్ లో శాలిని హాస్పిటల్ ఉంది సైన్ చేయాలి రా అంటే ఏ రోజు అడ్మిట్ అయింది మరి ఎన్ని రోజు ఎన్ని రోజు 8 రోజు అడ్మిట్ అయింది మరి ఎన్ని రోజు నుంచి ఇన్ఫామ్ ఎందుకు చేయలేరు అని అడిగినాను మేడం దానికి ఏమన్నారంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అవసరం ఇవన్నీ మీరు వస్తారు రారా అంటే సరే నేను చూస్తానని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మేడం మా ఐడికే నాకు అలా హాస్పిటల్ వెళ్ళడానికి ఇదంతా ఏ ఇయర్ లో జరిగింది సార్ 2017 17 కాదు మేడం 18 17 18 బీచ్ మధ్యలో 2017 టు 18 మధ్యలో ఓకే ఓకే ఇప్పుడు ఒక నేను అడిగిన దానికి చెప్పండి సార్ స్టోరీ అంతే కదా బాబుకి పాప బాబా పాప మేడం పాప ఎంత వయసు ఇప్పుడు ఇప్పుడు 5 ఇయర్స్ మేడం ఫోర్ ఎల్లి బై 5 పడ్డది మొన్న మే 10th కి 5 ఇయర్స్ మీరు ఎన్ని మంత్స్ నుంచి కానీ ఎన్ని ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నారు అంటే మధ్యలో వచ్చింది ఉన్నది డెలివరీ అయినాక మళ్ళీ వచ్చింది డెలివరీ కన్నా ముందు ఒక చిన్న టెస్ట్ ఉంది మేడం అక్కడ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్తే మన పోలీస్ హాస్పిటల్ మలక్పేటలో ఉంది లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ ఆపిండు మన వాచ్మెన్ ఉంటాడు కదా అతను ఆపాడు ఎందుకు వెళ్తున్నా బాబు లోపట్టుకంటే ఇట్లా సైన్ చేయడానికి వెళ్తున్నాను సార్ అని అడిగాను ఎందుకు ఎవరు ఎవరు అన్నారు అడిగాను ఇట్లా మా భార్య ఉందంటే ఎవరు షాలిని అన్నది అంటే ఓకే నా అన్నట్టు మరి నీకు తెలియలేదా బాయ్ 3 రోజుల నుంచి చెప్తున్నాం 3 రోజుల నుంచి రాలంటే నాకు నా ఫోన్ తీసేసి ఫోన్ వాళ్ళ మమ్మీని చేసిన కాల్ కాలేజ్ చూపించాను అతనికి ఇంకా చూడు నాకు వచ్చిన నంబర్ ఎప్పుడు వచ్చింది నేను ఎప్పుడు వచ్చినా చూడనంటే సరే సార్ 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 పో సార్ పోరైతే పోయినాక పోయి సైన్ చేసి వచ్చినాక ఆ రోజు ఏం మొత్తం ఇష్యూస్ అనేది బయట పడలేదు నెక్స్ట్ డే మార్నింగ్ చిన్నపిల్లలకి మన పసకలు అయితే మేడం అదే మన చిన్న 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 ఉన్నప్పుడు పుట్టగానే జాండీస్ లాంటి ఒకటి వస్తే వెళ్తుంది చూపిస్తే అయిపోతుంటది అదే హాస్పిటల్లో వెళ్ళబెట్టినప్పుడు మమ్మీ బయట ఇలా పడేది హాస్పిటల్ బయట నిలబడితే ఆయమ్మ వచ్చి అడిగిందంట ఏందమ్మా ఇక్కడ నిలబడండి ఇట్లా మన్మరాలు లోపల ఉందంటే ఏమి మీ కొడలో అంటే ఇట్లా షాలిని అని అడిగిందంట షాలిని అంటే మా వైఫ్ అయితే షాలిని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగిపించింది మేము మొగలు అంటే మా అత్తయ్య అమ్మ అని అడిగింది ఏందమ్మా మరి మా అత్తయ్య లేడు మా అమ్మ లేడు మరి మీ మొగలేడు అవ్వలేరు అని చెప్పి 3 రోజుల నుంచి హాస్పిటల్ ను మరి ఏ లైట్కి ఎన్ని వచ్చిందంటే దానికి ఆన్సర్ కి రిప్లై ఏమి ఇవ్వలేరు మేడం వాళ్ళు దాని తర్వాత వచ్చింది ఉన్నది మళ్ళీ 3 మంత్స్ తర్వాత పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఉన్నది మొన్న 2 మంత్స్ మళ్ళీ మధ్యలో చాలా ఇష్యూస్ అయింది దానికన్నా ముందే వీళ్ళు రాకముందు ఏం చేశారు డెలివరీ అయినాక 3 మంత్స్ తర్వాత పోయినాక మళ్ళీ నేను ఏం చేశాను నాకు తెలుసుకున్న ప్రకారంగా నేను మళ్ళీ ఇక్కడ మహిళా మండలి కంప్లైంట్ ఇచ్చాను మేడం ఫస్ట్ మహిళా మండలి కంప్లైంట్ ఇచ్చాను మహిళా మండలి కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు ఏం చేసి మళ్ళా మన ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ నేను మళ్ళీ దాని తర్వాత నేను ఏం చేశాను మన నాంపల్లి కోర్టుకెని సిటీ సోల్ కోర్టుకి నోటీస్ పంపించాను హెచ్ఆర్సీకి నోటీస్ యాక్సెప్ట్ చేసుకోకుండా మళ్ళీ ఆ రోజు వచ్చింది 6 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ బుక్ చేసి 41 నోటీస్ సిఆర్పి ఇచ్చారు మరి వస్తుంది పోతుంది వాళ్ళ మమ్మీ డీజీపీ ఆఫీస్ లో ఒక కౌన్సిలింగ్ చెప్పి లేదు ఏం చేయలేదు ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు మేడం కనీసం మా పాపని కరెక్ట్ చూసుకుందామంటే చూసుకొని ఇస్తలేరు ఇదేంది నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు మేడం నేను సలహా ఏం చేయాలని నాకు అర్థం అవ్వట్లేదు మేడం మీ వయసు ఎంత ఉంటుంది నాది ఇప్పుడు 35 మేడం 35
ఇప్పుడు మీరు మీ పిల్లల్ని బలవంతంగా చూడడానికి మీకు ధైర్యం సరిపోదు, ఈగో పరువు అడ్డం వస్తుంది. ఈగో పరువు అని కాదు మేడం, ఒకటి ఆడికి వెళ్ళి చూడడానికి పోయినాం అనుకో, నేను ఆడికే మా మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ సారీ 30 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటది, అత్తాపూర్కి సరణార్కి. నేను ఆడికే నీటికి వచ్చే లోపల మా బావ కానీ మా చుట్టాలకు కానీ ఫోన్ చేసి ఇక్కడ వచ్చింది మీకు మీ బామ్మడిది వచ్చింది అని ఇట్లా మా బిడ్డని 3 మంత్స్ పాపని వాళ్ళని కాల్ తోటి అంతరా మేడం. 3 మంత్స్ పాపని ఏ ఏకంత కన్నా తల్లి అయినా కనీస 3 మంత్స్ పాపని వాళ్ళని కొడతారా మేడం? కొట్టరు. అట్లా కొట్టిరని చెప్పి అట్లా బదులు సరే అని చెప్పి అట్లా వదిలేసాను. లాస్ట్ మంత్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మా ఇంట్లోనే ఉండే 1 ఇయర్ మళ్ళా 1 ఇయర్ వచ్చింది, మళ్ళీ 1 ఇయర్ ఉండదు, మొన్న లాస్ట్ మంత్ మళ్ళీ పోయింది, మళ్ళీ ఇప్పుడు నాన్ వచ్చి అది అని పెడతాం. కోర్టుకు నోటీస్ పంపిస్తే ఒక నోటీస్ కానీ ఒక నోటీస్ యాక్సెప్ట్ చేయట్లేరు. ఇప్పుడు ఎంత 1 మంత్ అయిందా ఆవిడ వెళ్ళిపోయి? 2 మంత్స్ అవుతుంది మేడం. 2 మంత్స్ అవుతుంది. పాపకి ఎన్ని ఇయర్స్ అన్నారు? 5 ఇయర్స్? ఇప్పుడు 5 ఇయర్స్ మేడం. స్కూల్ మేడం స్కూల్కి వెళ్తుందా? స్కూల్ కి నేనే వేసాను మేడం మొన్న లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అంతకుముందు స్కూల్ ఓపెన్ కాకముందు మన చిన్న పాప స్కూల్ పోతుంది కదా, 1 మంత్ అయిపోయింది ఆవిడ అక్కడ, 2 మంత్స్ అయ్యాడు కూర్చుంటే. మరి రమ్మంట ప్రతిసారి వస్తుంది, చిన్న ఇష్యూ దానికి నొల్లి పెట్టుకుంటూ పోతామంటే. నువ్వు దీని తర్వాత మొన్న లాస్ట్ మంత్ ఏం చేసింది, 2 మంత్స్ బ్యాక్ ఏం చేసింది అంటే పెద్దపల్లి కేసు లో కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ అక్క వాళ్ళు మా ఇంటి కాడికి వచ్చి నొల్లి పెట్టి మా మీద కంప్లైంట్ ఇస్తే మేము పోయి పేస్ పోలేదు సార్. ఇదే కన్నా ఏం సార్, వాళ్ళు వచ్చి మా మీద కంప్లైంట్ చేయడం ఏంది, మళ్ళీ మీరు మమ్మల్ని కంప్లైంట్ చేయడం ఏంటంటే. వాడు అంటే సార్ వాళ్ళ మమ్మీ నెక్స్ట్ డే వచ్చి సార్ నేను ఇట్లా నేను ఇట్లా డీజీపీ తన చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పారు అని చెప్పి ఏం చేసిండే వాళ్ళు ఉంటే మమ్మల్ని తిట్టించి బెదిరించి మళ్ళీ తొలిచారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎట్లీస్ట్ కేసు అయినప్పుడు ఎట్లీస్ట్ ఒక మేడం ఎట్లీస్ట్ కేసు అయినప్పుడు ఎఫ్ఐఆర్ మనకు మన ఏమంటారు కౌన్సిలింగ్ అనే కావాలి కదా, మన కౌన్సిలింగ్ అనేది చేయలేరు. ఎఫ్ఐఆర్ కట్టేసినారా? కట్టేసారు. ఇప్పుడు నేను కోర్టు గీయడం వెళ్తున్నాను. అంతే కదా, మరి 3 కౌన్సిలింగ్లు అయ్యాక ఎఫ్ఐఆర్ కట్టాలి సార్ మాక్సిమం రూల్ అయితే. అవును మేడం, అది కట్టనిస్తలేరు. సరే లాస్ట్ మంత్ ఎప్పుడు ఎప్పుడు కట్టారు ఎఫ్ఐఆర్ చేసింది? ఎప్పుడు? 2018 లో. మరి అయి 18 లో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ మళ్ళీ కాపురానికి వచ్చి మీరు ఇద్దరు బాగానే ఉంటున్నారు కదా మధ్య మధ్యలో కాసేపు ఉంటున్నారు. ఇప్పుడు ఇవ్వడం ఉంటుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క మంచిగా ఉంటారు, వాళ్ళ మమ్మీని బతలాలంటే వాళ్ళ మమ్మీని మంచిగా ఉన్నావా తిన్నావా పడుతుంది. మళ్ళీ మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వెంటనే లోక్ అదాలత్ లో కేసు వేసి కొట్టేసుకున్నాకే కదా ఆమె ఇంటికి రానివ్వాలా, లేకపోతే మీరిద్దరు కలిసి ఉండాలా? కేసులు ఏమో వేసేసుకుంటారు, మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఒక నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. అయితే అడిగినాను మేడం కేసు రిటర్న్ తీసుకోరంటే తీసుకుంటా 2 మంత్స్ తర్వాత, తీసుకుంటా 2 మంత్స్ తర్వాత. మరి ఇదే 2 మంత్స్ ఉంటే ఇది అడిగిన చిన్న ఇష్యూ దానికి నొల్లి పెట్టుకొని పోవడమే. అసలు మీరిద్దరు ఒకే ఇంట్లోంచి కోర్టుకి హాజరవడం కూడా అది ఎంత దారుణంగా ఉంటుందంటే సార్, అది అసలు ఇమీడియట్గా మీరిద్దరు ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాక మీరిద్దరు కాంప్రమైజ్ అయిపోయినట్టే లోక్ అదాలత్లో పెట్టి కేసు తీయించేసుకోవాలి. ఇప్పుడు కోర్టు సమయం వృధా అయిపోట్లా? ఇప్పుడు కలిసి ఉంటే కలిసి ఉండండి, లేకపోతే విడాకులు తీసుకోండి. అంతేగాని ఒకే ఇంట్లో ఉంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకుంటా మీరు కోర్టు చుట్టూ తిరగడం. అదే మేడం, నేను అసలు నేను ఏమంటున్నా అంటే అసలు నాకు తప్పింది, పెళ్ళైన 2 మంత్స్ నుంచి నువ్వు మీ అమ్మాయిల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తప్పింది, నాకు తినేది నాకు తెలియాలి కదా మేడం. సార్ తప్పు ఏమీ చేయని వాడికే ఈ 498A లో పనిష్మెంట్ ఉంటుంది. తప్పు చేసేవాడు తెలివిగా చేస్తాడు, ఎవరికి తెలియకుండా చేస్తాడు, అన్నీ తెలుసుకునే చేస్తాడు, వాడు అసలు ఎవరికి దొరకడు. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా అమాయకంగా టయానికి నెలకి జీతం తెచ్చిచ్చే వాళ్ళు, ఏ తాగుడు తిరుగుడు అలవాటు లేని వాళ్ళు, కుటుంబంలో పరువు తొక్క తోలని ఆలోచించే వాళ్ళు, వీళ్ళకి మాత్రమే 498A అప్లికేబుల్ అవుతుంది. తెగించినోడికి ఈ సెక్షన్ ఒక లెక్క కూడా లేదు సార్. ఓకే, తెగించినోడికి ఏముంది, కోర్టుకి పిలుస్తాడు, ఏదో ఆటోగ్రాఫ్ ఇచ్చినట్టు 41A తీసేసుకొని వచ్చేస్తుంటారు. ఓకే, సో ఇటువంటి టైంలో మీరు కేవలం ఏ తప్పు చేయలేదు కాబట్టే మీరు దీంట్లో పనిషబుల్ అవుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, నేనేం తప్పు చేశానని ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అసలు ఎప్పుడైతే ఆవిడ కేసు పెట్టిందో ఆవిడ అది వెనక్కి తీసుకుంటేనే మీరు ఇంటికి రానివ్వాలా. ఓకే, ఇప్పుడు ఏదైనా అయితే బలవంతాన పిలిపించాడు, ఏదైనా చేశాడు, ఆ కేసు ఆల్రెడీ జరుగుతుంది, క్రూయాలిటీ ప్రూవ్ అయిపోతుంది. ఓకే, అసలు ఫర్దర్ రిస్క్ ఉంటుంది సార్ మీరు ఇమీడియట్గా ఆ అమ్మాయిని కేసు వెనక తీసుకు. ఒక 2 మంత్స్లో లోక్ అదాలత్లు ఎవ్రీ 2 మంత్స్కి 3 మంత్స్కి జరుగుతూ ఉంటుంది, మెగా లోక్ అదాలత్ అయితే ఇంకా ఎక్కువ కేసులు కొట్టేస్తుంటారు. సో ఈ లోక్ అదాలత్లో ఇద్దరం కాంప్రమైజ్ అయిన మధ్యలో ఏమైందంటే మన లాస్ట్ 2 ఇయర్స్ కరోనా వచ్చింది కదా మేడం, ఆ కరోనా టైంలో కోర్ట్స్ కూడా ఓపెన్ లేకుండే కదా, మా లాయర్ నడితే ఏం కదా ఉన్నది కదా సరే ఉండేది చూద్దాం చూద్దాం అని చెప్పేసి ఉన్నారు. సో ఆ టైం కరెక్ట్ అయ్యలేదు, కానీ తర్వాత మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ బ్యాకే కదా తను వెళ్ళిపోయింది అంటున్నారు.
2 మంత్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. మరి కరోనా ఎప్పుడు అయిపోయింది కదా, ఒక 1 ఇయర్ అరౌండ్. దాని తర్వాత టైం ఇచ్చిందని పోదామంటే కోర్టు, నేను కోర్టు పోతాంటే కోర్టు పోదు అంటారు, ఎక్కడికి బయటకు పోదామంటే బయటకు వద్దు అంటారు. ఇది దానికి అన్నప్పుడు మరి నేనేం చెప్పగలుగుతా మేడం దానికి? అట్లీస్ట్ మమ్మీ తోటంగా మాట్లాడినవారు మేడం ఇంట్లో. ఇప్పుడు నేను కొన్ని మా మమ్మీకి ఆ పాప మీద ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంటది కదా చూడాలని. అవును మేడం. మరి ఇప్పుడు ఎట్లా చేస్తానంటారు? ఇప్పుడు కాపురానికి రమ్మ నోటీస్ పంపిస్తే కాంజుగల్ రైట్స్ కి తను రిప్లై ఇవ్వలేదా? రిప్లై ఇస్తలేరు మేడం కాంజుగల్ రైట్స్ కి. ఫస్ట్ ఇచ్చింది నేనే కాంజుగల్ రైట్ కి. ఓకే ఓకే, మీరే ఇస్తారులేండి, ఎందుకంటే నా అధికారం ఉంది, నా భార్యని కాపురానికి పంపించండి, కాపురానికి రమ్మను అడగచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, దీనికన్నా ముందు మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా మీ తాపత్రయమే, ఆవిడేమి ఎక్స్ప్రెస్ చేయట్లా? ఏం లేదు, కాలు ఒకటి ఫోర్ నైట్ కేసు పెట్టింది, అప్పటికి కూర్చున్నది. దారుణం. మీని ఏంది అంటే అలా మమ్మీ డీజీపీలో జాబ్, హోంగార్డ్, దాని వల్ల ఇవన్నీ ఆడుతున్నారు మేడం. సరేలే, హోంగార్డే కదా, మేము డీజీపీ కాదు కదా, డీజీపీ అయినా కాదు మేడం, హోంగార్డ్ కేట్ పిఎస్ లో అయినా పిఎస్ ఇప్పటికీ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కేసు బుక్ అయినాక 2 సార్లు మళ్ళీ పిఎస్ లో పట్టించారు మళ్ళీ నన్ను. ఏం పనిలేదు, ఆ రూల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి సార్, దేశం మొత్తం రాజ్యాంగానికి సంబంధించిన రూల్సే ఫాలో అవ్వాలి. 41A కంపల్సరీ ఇవ్వాలి. వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయాక స్టేషన్ చుట్టూ పలుమార్లు పిలిపించకూడదు. ఎఫ్ఐఆర్ కూడా 3 కౌన్సిలింగ్ తర్వాత చేయాలన్న గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇదేమి మర్డర్ కేసు కాదు, రేప్ కేసు కాదు, కుటుంబ సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన కేసు. దీన్ని సెన్సిటివ్ మేనర్లో చూడండి, మీరు పరుష పదజాలాన్ని వాడకండి, కౌన్సిలింగ్ ద్వారానే ఈ సమస్యకి సొల్యూషన్ అనేది ఇవ్వండి అని చెప్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్లో తిట్టేది, మిమ్మల్ని 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలిపించేది, భయపెట్టేది, ఎఫ్ఐఆర్ చేసేది, ఇంత డబ్బులని నష్టపరిహారాలు ఇప్పించేది, ఈ రకమైన పాసిబిలిటీస్ అన్ని యూజ్ చేసేస్తున్నారు పోలీస్ స్టేషన్ అడ్డగా పెట్టుకొని. అది కేసు పెట్టిన కడ కంప్లైంట్, కేసు పెట్టిన కడ ఎఫ్ఐఆర్ బుక్ అయినాక వేరే పిఎస్ లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు సరేనా, రుమేష్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది 498A కేసు మా మీద. దాని తర్వాత మళ్ళీ వేరే పిఎస్ లో, బాదుపూర్ పిఎస్ లో అనేది నార్మల్ పిఎస్ లో. ఏం సంబంధం, అమ్మాయి ఏరియా అమ్మాయా? లేదు, మా ఇంటి కాడ ఉంటుంది, మా ఇంటి దగ్గరలో అమ్మాయి. అది మరి అసలు ఈ స్టేషన్లకి అన్ని అన్ని సార్లు మార్చి మార్చి పెట్టకూడదు సార్, ఆవిడేదో హోంగార్డ్ కాబట్టి ఆ ఎస్ఐ గారు తెలుసుంటే, సార్ ఒకసారి మా అమ్మాయి ఇలా ఇష్యూలో ఇబ్బంది పడుతుంది, మీరు ఒకసారి వాడిని మీ స్టేషన్ పిలిపించి బెదిరించండి, భయపెట్టించండి అంటే, మీరు ఒకసారి ఆ స్టేషన్కి వెళ్ళినా మీకేం అవసరం? లేకపోతే ఆ అమ్మాయికి ఈ ఏరియాకి స్టేషన్కి సంబంధం లేదు కదా, ఆల్రెడీ ఒక ఏరియాలో కేసు నడుస్తుంది కదా, మళ్ళీ మీరెందుకు పిలిపిస్తున్నారు? అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా, ఆల్రెడీ 498 అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది, అది ఉంటే కోర్టులో చెప్పుకుంటాను. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి, మేము చదువుకున్నాం, మాకు నాలెడ్జ్ ఉంది, మాకు ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఉంది, మీరు కంగారు పెడితే భయపడిపోవడానికి మేమేమీ చదువుకోని వాళ్ళం కాదని మీ వర్షన్ మీరు చెప్పాలా? మీరు భయపడిపోయి వాళ్ళు పిలిచించాటకల్లా మీరు పరిగెడతా ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా పరిగెట్టిస్తారు, 10 చాట్లకి 10 పోలీస్ స్టేషన్లు పిలిపిస్తారు, ఇంకా 10 మంది 10 రకాల మాటలు అంటారు, ఇదంతా మనకు అవసరమా? ఓకే, సో మీరు ఎలా లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోయినా పిలిస్తే పోయినా పోయినాక లేదు నీ మీద ఏమంటారు నాన్ అవైలబుల్ కేసు అంటే రాసుకోండి సార్ అని చెప్పాను. సార్ అప్పుడే రాసుకోండి సార్, మీరు ఏం చేయాలంటే చేసుకోండి, నేను మాత్రం మీరు ఉండమంటూ ఉంటాను. ఎట్లా అంటాడు, నాన్ అవైలబుల్ కేసు అంటాడా? నాన్ అవైలబుల్ కేస్ చేస్తాడంట. కేసు వేస్తాడంట ఆయన ఫ్రెష్గా? ఫ్రెష్గా ఫ్రెష్గా వేయడానికి ఇంకేం వేస్తాడంటే సార్, నాకు తెలిసి 307 అని ఉంటుంది, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అని. నీ పెళ్ళాం పీక బిస్కి సంపబోయావు, చుట్టుపక్కల 4 చూసినారు, వాళ్ళు సాక్ష్యం చెప్పినారు, ఆ కేసు సెక్షన్ నీ మీద కట్టినా, నీ పెళ్ళానికి బలంగా గాయాలని పెడతాను అని బెదిరించచ్చు. కానీ 307 అనేది ఒక హాస్పిటల్లో ఇచ్చే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది, చుట్టుపక్కల వాడు సాక్ష్యాలని బట్టి కాదు. ఒక కత్తి విసిరబోయాడా ఇంకోట అనేది ఒక్కొక్కసారి డిపెండ్ అయిపోయింది. ఒక పరిగెట్టేవాడి మీద బలంగా కత్తిసిరారు, జస్ట్ ఆ కత్తి మిస్ అయింది, ఇదిగో మేము రోడ్డు మీద 4 చూసినాము, వాడు తప్పించుకొని పారిపోయాడు, జస్ట్ దొరుకుంటే చచ్చిపోయి ఉండేవాడు అనే ఒక డౌట్ వచ్చేది. అటువంటి అప్పుడు కూడా 307 అనేది అప్లికేబుల్ అయిపోతుంది, చేతిలో వెపన్ ఉండి వాడి కోసం పరిగెత్తి జస్ట్ వాడు తప్పించుకోవాలి అంతేగాని వాడికి బలమైన గాయాలు అవ్వాలి, రక్తాలు అవ్వాలనేది కాదు. అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అంటే చంపడానికి ప్రయత్నించాడు, వాడు చెప్పినట్టుగా నాన్ అవైలబుల్ అఫెన్స్, ఇలాంటి పనికి మాలిన పోరంబోగు సెక్షన్లు అన్నీ పెడతారు. కాకపోతే 498లు ఇవన్నీ కలపకూడదు సార్, యాక్చువల్లీ డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్, ఎవిడెంటరీ ప్రూవ్ అయితేనే ఈ సెక్షన్కి ఈ సెక్షన్కి అటాచ్ చేస్తారు. లేకపోతే 498లో కామన్గా మీరు చూసుంటే ప్రతి దాంట్లో డౌరీ ప్రొబిషన్ యాక్ట్ 3-4 అని పెట్టేస్తుంటారు, అట్లాగే 307 కూడా కలిపేసి ఉండేవాళ్ళు. అలా అన్నిటికీ ఎందుకు కలపరంటే, అసలు భార్యాభర్తల విషయంలో చంపుకునేది పొడుచుకునేది ఆ తీవ్ర స్థాయి అనేది జడ్జి గారికి కోర్టు ద్వారా కాదు, మనకి హాస్పిటల్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది కోర్టుకి.
ఓకే సో లేకపోతే ఈ సెక్షన్ కూడా కట్టేశారు మీలాంటి వాళ్ళు ఇక తప్పించుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇక ఓకే ప్రతి ఒక్కరి మీద ఏదో కామన్ సెక్షన్ 34 ఐపిసి అంటారు కామన్ ఇంటెన్షన్ అని అందరు కలిసి చేసినారని ఓకే అదే ఈ 2 మంత్స్ బ్యాక్ అన్నారు అదే 498 కేసు పెట్టింది 2018 లో పెట్టిండు 2018 లో 18 లో పెట్టారు సార్ 18 లో పెట్టారు తర్వాత వచ్చింది పోయింది అంతా బానే ఉంది ఇప్పుడు 2 మంత్స్ అయ్యింది ఫ్రెష్ గా మళ్ళీ గొడవ జరిగింది మళ్ళా గొడవ అంటే అంతే అంతే గొడవలు ఇబ్బందులు కొట్టుకోవడాలు మాటలు అనుకోవడాలు ఇదంతా సహజం భార్యాభర్తల మధ్య ఇప్పుడంటే వాడు నా మీద చెయ్యెత్త పోతాడా వాడు నన్ను ఈ మాట అంటాడా అని చాలా మంది ఆడవాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కానీ గతంలో మన వాళ్ళ మమ్మీ పెట్రోల్ వచ్చి ఇల్లుతో పాటు మిమ్మల్ని తలుగు పెట్టేసిపోతా లాస్ట్ టైం మా ఇంట్లో కింద తొలకపోయేటప్పుడు ఆ మాట మరి అదే పని చేస్తున్నాక నేను తొలకొచ్చుకుంటాను నేను ఉన్నాను మేడం అంతే నేను ఇప్పటికి ఫోన్ చేయలేను నేను కూడా మాట్లాడలేను నువ్వు ఎడుకోతావో అంత దూరం పోతే నేను అంత దూరం ఏడిపిఎస్ పోతావో నేను చూసుకుంటాను ఆ పిఎస్ లో నేను చూసుకుంటాను.